పాయకరావుపేట వైసీపీ ఎమ్మెల్యే గొల్ల బాబురావు సంచలన వ్యాఖ్యలు చేశారు జగన్ కోసం ఎమ్మెల్యే పదవి త్యాగం చేసి బలమైన కాంగ్రెస్ ను ఎదిరించానని అయినా తనకు మంత్రి పదవి దక్కలేదని అన్నారు మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సత్య అందిస్తారు సత్య నుంచి ఇంతమంది కార్యకర్తలు మీకోసం వచ్చారు సొంత ఖర్చులతో వచ్చారని చెబుతున్నారు మరి ఇలాంటి ఇలాంటి తరుణంలో వాళ్ళకి ధైర్యాన్ని ఇచ్చే విధంగా మీరు ఏం చెప్పదలుచుకున్నారు మీ నియోజకవర్గంలో కూడా ఉన్నటువంటి నాయకులకు అనేక ఇబ్బందులు ఉన్నాయంటున్నారు ఏమి మా మీడియా ద్వారా మీరు ముఖ్యమంత్రి తీసుకెళ్ళదలు నేను ఒకటే చెప్తున్నా చాలా మంది నన్ను సౌమ్యుడు అంటున్నారు నేను పుట్టుకతో హింసావాదిని హింసావాదిని నేను హింస అంటే నాకు చాలా ఇష్టం అలాంటి వాడిని ఉద్యోగంలో జాయిన్ అయ్యి అహింసవాదిగా మారాను రాజకీయంలో నేను వచ్చిన తర్వాత నిజమైనటువంటి అహింసవాదిగా ఉన్నాను కానీ ఇప్పుడు దానివల్ల నాకు ఏ రకమైనటువంటి ఏ రకమైన లాభాలు లేవని గ్రహిస్తున్నాను ఖచ్చితంగా నేను కూడా దెబ్బకి దెబ్బ లేకపోతే లేకపోతే ఎందుకంటే పట్టుకు పట్టు ఈసారి చూపిస్తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మంత్రివర్గ విస్తరణ జరిగిన తరువాత సీనియర్ నేతలు చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు వారికి సంబంధించినటువంటి అనుచరులు అయితే మాత్రం తీవ్ర ఆగ్రహంతో ఉన్న పరిస్థితి అయితే ఉంది ప్రస్తుతం పాయికరావుపేట నియోజకవర్గం నుంచి దాదాపు రెండు వందల మంది సొంత కార్లలో వచ్చి ఎమ్మెల్యే గొల్లబాబురావు గారిని కలిసి తమకు ఎందుకు అవకాశం రాలేదని ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే ఉంది ప్రస్తుతం ఆ నియోజకవర్గం నుంచి వచ్చిన కార్యకర్తలు మనతో ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం బాబురావు గారికి ఎందుకు అవకాశం రాలేదనుకుంటున్నారు మీరు ముఖ్యమంత్రి గారికి కానీ లేదా ప్రభు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కానీ ఏం చెప్పదలుచుకున్నారు ఈరోజు మేము రెండు వేల పన్నెండు నుంచి కూడా జగన్ గారు పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా మన గొల్లబాబు గారి గారు కాంగ్రెస్ పార్టీ రిజైన్ చేసి పద్నాలుగు మంది ఇరవై మంది రిజైన్ చేశారండి వాళ్ళతో పాటు మేము కూడా ఆయన నుంచి కూడా ఆయన అంకాలే మేము ప్రయాణిస్తూ ఉన్నాము మేము ఆయనతో పాటే ఉన్నాం మేము పార్టీ కూడా ఇప్పుడు దాకా మాకు న్యాయం చేసుకుంటూనే వచ్చింది ఏంటంటే ఇప్పుడు మాకు ఏమిటంటే మాకు పాకరేపేటలో నలుగురి సమన్వయకతలు నిర్వహించారు జగన్ గారు నలుగురు కూడా ఇవాళ మేమే ఎమ్మెల్యేలుగా ఫీలైపోయి జగ జగన్ గారికి అభిమానంతో ఓట్లేశారు అందరు జనాలు కూడా వల్లబాబు గారి అభిమానంతో అది కాకుండా కొంతమంది సమయోగతలు కూడా మేమే గెలిపించాం మేము చెప్పినట్టు ఎమ్మెల్యే ఆలకించాలి ఆలకించబోతే మేము ఏమైనా అన్నట్టు ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారి మీద మాకు అనకాపల్లి గుడివాడ అమర్నాథ్ గారు ఉన్నారు కోప సామర్థ్యం వ్యక్తి ఏమవుతుందంటే ఈ కోప సామర్థ్యాన్ని ఫీలింగ్ తెచ్చి ఎస్సీ కాపుని ఫీలింగ్ తెచ్చి పార్టీని ఎడగొట్టడమే కాకుండా పార్టీని లాస్ చేస్తూ పార్టీ మీద బురద జరుపుతూ కార్యకర్తల మధ్యన గొడవలు సృష్టిస్తూ ఎలా నలుగురి నలుగురే నలుగురున్నారంటే సెక్కల రామారావు ఏసారి రాంగకృష్ణ రాజు ఇంకో బొల్సెట్టు గోవింద్ బొల్లసెట్టు గోవింద్ గారు అయితే ఎమ్మెల్యే గారిని అయితే అందరూ అని మాట్లాడినాడు ఆయన ఒక అమ్మకి అబ్బకి అన్నాడు అది ఎంత మాట మాకు మాకు గొల్లబాబురావు గారిని మాకు అయితే పార్టీని అభ్యర్థులు మాకైతే చాలా బాధ వచ్చింది పార్టీ ఎందుకు ఉందో అనిపించింది మీరు చెప్పండి ఎమ్మెల్యే గారు మూడు సార్లు గెలిచారు కాంగ్రెస్ పార్టీ బలమైన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వచ్చారు జగన్ గారు వెంట నడిచారు అటువంటి వ్యక్తికి ఎందుకు మంత్రి పదవి మేమంతా కూడా మా ఎమ్మెల్యే కూడా చాలా మంచి వ్యక్తి అండి ప్రతి ఒక్కరిని కూడా అభిమానంగా ఆప్యాతగా పలకరించే వ్యక్తి మేము కూడా అందరం కూడా ఆయన సీనియార్టీని పెట్టి మంత్రి పదవి వస్తుందని ఆశించాం అయినా మరి ఏ కారణం చేత రాలేదో మా అందరికీ బాధగా ఉంది అలాగని ఆయన కూడా మనసులో పెట్టుకోలేదు చిన్న బాధ అంటూ ఉన్నది కానీ మామూలుగా ఆయన నాకు ఏ కారణం చేత రాలేదో జగన్ గారు ఎందు గురించి ఇవ్వలేదని ఆయన మనసులో పెట్టుకొని మాత్రం మామూలుగా ఉన్నారు తప్ప పార్టీని మాత్రం ఆయన ఇప్పుడే అనలేదు గొల్లబాబాయ్ గారికి ముప్పై మూడు వేల మెజార్టీ పాయికి ఎంట్రీ రామారావు టైంలో కూడా అక్కడ ముప్పై వేలు కూడా మెజార్టీ రాలేదు అలాంటి టైంలో కూడా గొల్లబాబురాయ్ గారికి ముప్పై మూడు వేల మెజార్టీ అక్కడ వచ్చింది మీరు చెప్పండి మీ మీ ఎమ్మెల్యే గారికి పార్టీ కోసం ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి కోసం ఎమ్మెల్యే పదవిని త్యాగం చేశాడు బలమైన కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టి ఇబ్బందులు వస్తాయని తెలిసి బయటకు వచ్చేశారు మరి అటువంటి వ్యక్తికి ఎందుకు పార్టీలో ప్రాధాన్యం దక్కలేదండి అదే మేము కూడా మేము కూడా అందుకని అడగడానికి వచ్చాం అధిష్టానాన్ని ఎందుకంటే జగన్ గారు పార్టీ పెట్టకముందే ఒక పాగిరాపేట ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో గెలిచి జగన్ గారికి ఫస్ట్ వ్యక్తిగా రాజీనామా చేసి నేనున్నాను అలా రాజీనామా చేసి లేకుండా కాంగ్రెస్ పార్టీలో మంత్రి పదవులు అనుభవించిన వాళ్ళకి మంత్రి పదవులు వచ్చినాయి ఈరోజు ఏమంటారు దాని మీద ఇప్పుడు మాకు కూడా బాధ కలిగి ఇప్పుడు అధిష్టానానికి తెలియపరచడానికి మా నిరసన తెలియపరచడానికి మేము వచ్చాం అయితే కొన్ని చెప్పారు విషయాలు చెప్పారు కాబట్టి గత ఇప్పుడు జరి జరిగింది జరిగిపోయింది జరగాల్సింది కూడా బాబురావు గారికి మంచి అవకాశం కల్పిస్తాము న్యాయం జరిపిస్తాం మంచి మంచి సంస్థాన స్థానిస్త ఆయన గౌరవం ఎప్పుడు తగ్గినవు అని చెప్తున్నారు కానీ పార్టీలో అయితే అయితే మూల స్తంభం జగన్ గారితో పాటు మూల స్తంభం కాబట్టి ఆ గౌరవించలేదనేది కొంచెం మాకు బాధగా ఉంది కార్యకర్తలకు అందరికీ బాగరాపేటలో రెండు లక్షల ఎనభై వేల మంది ఓటర్లు ఉన్నారు ఈ రెండు లక్షల అరవై వేల మంది కార్యకర్తల కూడా మనోభావాలు దెబ్బతిన్నాయని కొంచెం మా మేము బాధ అందరిలాగా రోడ్డు మీదకి వచ్చి ఈ బస్సులు తగలబెట్టి ట్రైలు తగలబెట్టి ఆ రాస్తగోళ్ళు చేస్తే కాదు కదా అందుకని మేమేం చేసామంటే ఎమ్మెల్యే గారు అట్లాంటివన్నీ మీరు చేయొద్దు పార్టీకి నష్టం జరుగుతుంది నాకు పదవి రాకపోయిన పర్లేదు కానీ అధిష్టానం ఏది చెప్తే దాన్ని కట్టుబడి నేను ఉంటానని చెప్పి ఆయన చెప్పి కార్యకర్తలందరినీ ఆపి మేము మేము ఎమ్మెల్యే గారు ఉంటే ఇక్కడ ఉంటే మేమే ఎమ్మెల్యే గారు తెలియకుండా మేమే వచ్చి ఇక్కడికి అధిష్టానంతో మేము తాడుపడి మేమే తేల్చుకుంటాం అని చెప్పి మా అభిప్రాయం మేము అయితే దాని మీద చెప్తాం